ఓకే పూజ, ప్లీజ్ కామ్ డౌన్. ప్లీజ్ కామ్ డౌన్. ఓకే, భయపడకుండా ఏం జరిగిందో చెప్పు. నా చుట్టూ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు శివ. నాకు చాలా భయం వేస్తుంది. ఏమైంది? నా చుట్టూ అంత గందరగోళంగా ఉంది. నీకు దయాల భూతాల మీద నమ్మకం లేదని నాకు తెలుసు, బట్ యు హావ్ టు బిలీవ్ మీ నౌ. ఓకే 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 ఓకే, నేను నిన్ను నమ్ముతున్నాను. ఇలా ఏడవకూడదు, యు హావ్ టు కామ్ డౌన్. దయచేసి నువ్వు జరిగింది ఏంటో నాకు చెప్పు. పూజ 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 పూజ, చెప్పేది విను, నా వంక చూడు. ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది? ఎవరు నన్ను ఎవరు ద్వేషిస్తున్నారు శివ? అంత అయోమయంగా ఉంది. నిన్న రాత్రి నుంచి నాకు పెట్ట ఏడుపు వినిపిస్తూనే ఉంది. ఓకే, దాట్స్ ఓకే. ఈరోజు నేను సిగ్నల్లో చూసిన ఒక అమ్మాయి మన బెడ్రూమ్లోకి వచ్చి నా పక్కన ఎలా పడుకుంటుంది? హౌస్ ఇట్ పాసిబుల్? దిస్ డెఫినెట్లీ సంథింగ్ రాంగ్. ఓకే, నాకు భయం వేస్తుంది శివ. ఎడకు, ఓకే ఎడకు, ఇట్స్ ఓకే. ఇవాళ నువ్వు నాతో పాటు హాస్పిటల్లో పడుకో, మనం అన్ని విషయాలు రేపు మాట్లాడుకుందాం, సరేనా? అమ్మా, సారీ, నిన్న రాత్రి మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేసాం అనుకుంటాను. మరేం పర్వాలేదు, నేను నీకో మాట చెప్తాను గానీ నువ్వు కోప్పడకూడదు. ఇలాగే నా మనవరాలు ఒకరోజు చెప్తే దాని మాటలు మేము నమ్మలేదు. దయ్యాల్ని భూతాలలో వదిలేయకూడదు, అవి మన వంశాన్ని నాశనం చేస్తాయి. అబ్బాయి, అలాంటిది ఏమి లేదు. నా వైఫ్ చాలా డిస్టర్బ్డ్గా ఉందంతే. అర్థం చేసుకో బాబు, నువ్వు చూడకపోయినా నిజమని నమ్మాలి. చూడండి, నిన్న మీ నిద్ర చెడగొట్టినందుకు సారీ చెప్పడానికి వచ్చాను, అంతే. ఓకే, సారీ. హలో మేడం. హలో, మళ్ళీ పొరపాటున కాల్ చేశారా? అది కాదు, ఐఎమ్ సారీ, నిన్న మీతో కొంచెం రూడ్గా మాట్లాడాను, అందుకే సారీ చెప్దామని కాల్ చేశాను. చెప్పారుగా, ఇంకేదైనా చెప్పండి. ఇంకేదైనా అంటే ఏం చెప్పాలి? పోనీ, నన్ను హెల్ప్ చేయమంటారా? మీ పేరేంటో చెప్పొచ్చుగా. ఓ, ఐఎమ్ జ్యోతి. జ్యోతి, మీ పేరేంటి? నైస్ నేమ్. ఐఎమ్ కార్తీక్. ఇంకా ఇంకా మీరు చాలా ఆలోచిస్తున్నారు. జ్యోతి, మనం ఈరోజు ఈవినింగ్ ఫ్రెండ్లీగా మీట్ అవుదాం. పరిచయమే లేని అమ్మాయిని ఇలా ఇన్వైట్ చేయడం మీకు అలవాటా? అలాంటిదేం లేదండి, యాక్చువల్లీ నాకు ఫ్లర్ట్ చేయడం చేత కాదు. అవునవును, ప్రత్యేకంగా చెప్పాలా? ఈవినింగ్ 4 PM బంజారా హిల్స్ కాఫీ షాప్ లో మీట్ అవుదాం. ఏమంటున్నారు? మీరు చెప్పేది నిజమా? వావ్, ఓకేనండి, షూర్. ఐ విల్ సీ యు అట్ 4. ఓకే, సీ యు కార్తీక్. ఓకే జ్యోతి, బాయ్, సీ యు. బాయ్. యెస్ కార్తీక్. Thank you.
సార్ మీరు ఆర్డర్ చేసిన టిఫిన్ కాఫీ కవర్లో స్పూన్స్ కూడా పెట్టావు కదా పెట్టాను సార్ హలో ఎడికొండలు ఇంటికి వెళ్ళిపోయారా హలో ఎడికొండలు జ్యోతి కార్తిక్ ప్లీజ్ ఇట్స్ హాట్ యా ఐ నో చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారా లేదు లేదు రైట్ ఏం తీసుకుంటారు నాకు ఒక గ్లాస్ వాటర్ తీసుకొస్తావా షూర్ మ్యామ్ నాకు ఒక క్యాపుచినో మీకు మేక్ ఇట్ టూ బాస్ టూ క్యాపుచినో ఓకే సార్ మీకు ఒంట్లో బాగుండలేదా అలాంటిది ఏమీ లేదు యో వాటర్ మేడం థ్యాంక్ యూ ఇవి యాంటీ డిప్రెషన్ పిల్స్ రోజు టైంకి వేసుకోవాలి అందుకే ఓ ఓకే సో కార్తిక్ మీరేం చేస్తున్నారు నేను సైబర్ సిటీలోని కాల్ సెంటర్లో టీమ్ లీడర్గా ఉన్నాను ఓ సారీ 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 వన్ సెకండ్ ఓకే హాయ్ బేబీ సారీ రా ఇవాళ కొంచెం లేట్గా వస్తాను గుర్తుంది నాన్న తప్పకుండా కొనుక్కొస్తాను ఓకే బాయ్ ఎవరితో మాట్లాడారు మనం ఇప్పుడే ఫస్ట్ టైం మీట్ అవుతున్నాం అంతలోనే జెలస్గా ఫీల్ అవుతున్నారు చాచా అలాంటిదేం లేదు పర్వాలేదు తను నా కూతురు గౌరీ తనని వదిలి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను I just love her so much. Ante meeku pellai poyinda? Obviously Karthik. Ye naaku pellaindante coffee ki pilichevaru kada? Adi kadandi. Pellaina vallani ila bayata vantariga kalusukovadam. It's not right. Avunu mee husband em chestunaru? I'm a divorcee. Sorry. నేను నా ఎక్స్ హస్బెండ్ వల్లే ఇప్పుడు పిల్స్ వాడాల్సి వస్తుంది నన్ను చాలా టార్చర్ చేశాడు నేను ఇప్పుడు బతికుండడానికి కారణం గౌరీనే తను లేకపోతే ఎప్పుడో సూసైడ్ చేసుకునేదాన్ని జ్యోతి నిన్న మాట చెప్తే మీరు తప్పుగా అనుకోరు కదా చాలా మంది భార్యాభర్తలు విడిపోతున్నారు కానీ అందులోనూ ఒక మంచి విషయం ఉంది
మనం జీవితాంతం ఇష్టం లేని వాళ్లతో బతకడం కంటే మన మనసుకి నచ్చిన వాళ్లతో జీవించి లైఫ్కి ఒక అందమైన అర్థాన్ని ఇవ్వచ్చుగా. మీరు గతాన్ని మర్చిపోండి, భవిష్యత్తు గురించి ఆలోచించండి. ప్లస్ మీతో పాటు గౌరీ ఉంది, ఇంతకంటే మీకేం కావాలి? మీరందరితోనూ ఇలాగే మాట్లాడతారా కార్తీక్?